పట్టుమని ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత 6 నెలలు పోరాటం చేయలేకపోయాడు. 6 నెలలు పోరాటం చేయలేక నేరుగా పోయి బీజేపీతో పోయి పొత్తు పెట్టుకోవడం స్టార్ట్ చేశాడు. పొత్తు రేపు విలీనం చేయకపోయే ముందు మాటలు మాట్లాడియే కదా పొత్తు పెట్టు. గత 2-3 సంవత్సరాల ఎన్నికల ముందు బీజేపీ మీద ఏదేదో మాట్లాడాడు. నేను సిపిఎం చేయగల వారసుడిని, నేను ఆ వారసుడిని, ఈ వారసుడిని అని మాట్లాడి, ఆ మోడీని, ఈ మోడీని అని చెప్పి ఏదేదో మాట్లాడి, జగన్మోహన్ రెడ్డి గారికి మోడీని అని ఇది లేదని చెప్పి ఈరోజు లాస్ట్కి పోయి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం పోయాడు. సినిమా యాక్టరు, నేను సినిమాల్లో మాత్రమే కాదు నటిస్తాను, బయట కూడా నేను స్పష్టంగా నటిస్తానని చెప్పే దాంట్లో ఇంతకన్నా నిదర్శనం ఏం లే. ఆయన రోజుకో సినిమాలో రోజుకో వేషం వేస్తుంటాడు. అదేవిధంగా నిజ జీవితంలో కూడా 6 నెలలకు వేషం వేసుకోవడం స్టార్ట్ చేస్తున్నాడు. నిన్నన్న మాటకి పొద్దునకి పొంతన ఉండదు, పొద్దునన్న మాటకి సాయంకాలానికి పొంతన ఉండదు. ఈ విధంగా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఆయన కూడా, ఆయన గురించి కూడా ఇంకా మాట్లాడవలసింది ఏముంటుంది? ఒక్క సీట్ వచ్చాడు, ఒక ఎమ్మెల్యే రాపాక గారు గెలిచారు. ఆయన్ని కూడా కాపాడుకోలేక, ఆయన్ని కూడా కనీసం గౌరవించుకోలేక, ఎక్కడ నేను గెలవలేదు, మరి ఇంకొక ఎమ్మెల్యే గెలిస్తే చిన్న చూపు అని చెప్పి అతన్ని తరిమేసుకునేదాకా, అతన్ని దూరం పెట్టుకునేదాకా కూడా కనీసం ఒక ఎమ్మెల్యేని కూడా సరిగ్గా నిలుపుకోలేని వ్యక్తివి ఈయన కూడా మాట్లాడితే ఇంకేముంది. ఆయన ఒక మాట అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంటే నేను పోయి సినిమాలు చేసుకుంటానని. అంటే తొందరలోనే ఏదో 2-3 సినిమాలు చేస్తున్నాడు అని చెప్పి బయట అంతా అనుకుంటా ఉన్నారు. సో తొందరలోనే ఆయనే స్పష్టంగా ఒప్పుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది కాబట్టి నేను పోయి సినిమాలు చేసుకుంటాను అనే పరిస్థితి. కాబట్టి ఈరోజు ఒకటే చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసినా లేకపోతే టీడీపీకి దత్తపుత్రుడిగా ఉన్నా ఏ పుత్రుడిగానా మా ఊరి మాకే నష్టమేమీ లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇప్పటికే వాళ్ళందరినీ కూడా చూసేశారు, ఈ రాష్ట్ర ప్రజలు వాళ్ళని బాగా తిరస్కరించారు, ఇంకా కూడా తిరస్కరించారు. ఆయన పోరాటం చేసేదానికి ఏం చేశాడని పోరాటం. ఈరోజు ఈ రాష్ట్రంలో జగనన్న పరిపాలనలో వర్షాలు పడి ఒక పక్క రైతాంగం సంతోషంగా ఉంది, అమ్మ ఒడిలో దాదాపు 48 లక్షల తల్లులు తమ పిల్లల్ని ఈరోజు చదివించుకోగలుగుతారు. ఈరోజు చేనేతలు కానీ ఆటో డ్రైవర్లు కానీ రైతు భరోసా కింద 45 లక్షల మంది రైతులు ఆనందంగా ఉన్నారు. ఈరోజు అనేక సంక్షేమ పథకాలతో ఈరోజు దూసుకోబోతున్న జగనన్నని అడ్డుకునే శక్తి లేక, ఒంటరిగా ఫైట్ చేసే దమ్ము లేక ఈరోజు వీళ్ళు కాదు ఇంకా 4 కట్టకట్టుకొని కలుపుకొని రమ్మనండి. పోయిన ఎన్నికల్లో చేసింది అదే కదా, ఓపెన్ అలయన్సు, ఇండైరెక్ట్ అలయన్సు, ఎక్కడెక్కడ పెట్టాలో క్యాండిడేట్లను పెట్టి అన్ని చేశారు. ఎన్ని చేసినా ఏం చేసింది ఏం లే, ఇంతకన్నా ఏం పీకేది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ కూడా టచ్ కూడా చేయలేరు వీళ్ళు. వీళ్ళు కాదు ఇంకో 10 మందితో కలవమని, మాకేం నష్టమేం లేదు, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా జగనన్న పరిపాలన వల్ల ఈ 8 నెలల్లో కనీసం ఈ రాష్ట్రం పరిపాలన మీద ఒక అవినీతి ఆరోపణ చేయలేకపోయారు, ఒక కరప్షన్ అలిగేషన్ చేయలేకపోయారు. అది చిత్తశుద్ధి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. జగనన్న పరిపాలనలో ఈరోజు ఈ రాష్ట్రం అంతా కూడా ఒక పక్క సుభిక్షంగా, ఒక పక్క సంక్షేమంతో ఈరోజు ముందుకు దూసుకువెళ్తూ ఉంది. ఏమీ చేయలేక ఏదో ఒక రకంగా ఈరోజు కట్టగట్టుకొని ఎన్ని కలిసి వచ్చినా ఇబ్బంది ఏం లేదు, సింహం సింగిల్గానే వస్తుంది, ఇంకా కరో గుంపుకి ఏం వస్తుంది అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.